to JNI Today News. రాష్ట్రంలో నీటి పారుదల శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులకు పెద్దపీట వేశామని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టిన దానిలో 10% కూడా ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పోలవరంను పూర్తి చేయలేదన్నారు. ఒక జోకర్ను మంత్రిగా చేస్తే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. నీటి పారుదల శాఖ వ్యవసాయ శాఖలు పనిచేయడం లేదని ఆరోపించారు. రాష్ట్ర విభజన వచ్చి అనేక ఇబ్బందులతో రాజధాని పోగొట్టుకొని మనకి రావాల్సిన షేరింగ్లో తెలంగాణ ఆంధ్ర మధ్య రావాల్సిన నిధులు రాకపోయినా 63,000 కోట్లు నీటిపారుదల శాఖలో ఖర్చు పెట్టాం. 63,000 కోట్లు ఈ నుంచి నేనంతా పగలు తీసేస్తానని ఆ 2019 ముందు ప్రచారంలో చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖని ముంచేశాడని చెప్పి అధికారంలోకి వచ్చి 20,000 క్రోర్స్ ఈ రోజు ఖర్చు పెట్టలే. 4 సంవత్సరాలు పూర్తయి. అంటే మేము 63,000 కోట్లు ఖర్చు పెడితే ఆటోమేటిక్గా మా బడ్జెట్కి దాదాపు 50% 20-40 గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. 1 సంవత్సరం 20% పెరిగితే, 1 సంవత్సరం 40% పెరిగితే 2014-19 బడ్జెట్ కేటాయింపులకి ఇప్పటికీ ఆల్మోస్ట్ 70-80% పెరిగింది 4 ఏళ్ళు. మేము 63,000 పెడితే మీరు 1,00,000 కోట్లు పెట్టాలా? ఈ నీటిపారుదల శాఖని మూతేసేసినాడు జగన్మోహన్ రెడ్డి, లిటరల్లీ మూతేసాడు. ఇక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, చాలా ఇంపార్టెంట్ అంటే వెనుకబడిన ప్రాంతాల్లో సాగునీరు కరువు ప్రాంతాలు, కరువు కాటకాలు ఈ ప్రాంతంలో. ఇటువంటి ప్రాజెక్ట్ విషయంలో ఆయన వచ్చి చేసింది ఏమీ లేదు. మాకన్నా అనేక ఇబ్బందులు ఆ గవర్నమెంట్ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ ప్రభుత్వం ఏర్పడితే రాజధాని లేదు, ఏమీ లేని పరిస్థితులు, ఆదాయం లేని పరిస్థితులు, హైదరాబాద్ పోగొట్టుకొని వచ్చాం. అటువంటిప్పుడు మేము పెట్టిన డబ్బు నువ్వు పెట్టలేకపోతున్నావు వెలుగొండ ప్రాజెక్ట్. పోలవరం గురించి ఏం మాట్లాడారు మీరు? ఏమైపోయింది ఈరోజు పోలవరం? ఏమైపోయింది? దిక్కు దిశ లేకుండా వెళ్ళిపోయింది. అంబటి రాంబాబు కూడా ఒక ఇరిగేషన్ మినిస్టర్ అయితే నీటిపారుదల శాఖ ఏముంది ఇంకా చెప్పాలనా? ఒక జోకర్ని తీసుకొని చేసి పెట్టి అల్టిమేట్గా నేనేమంటున్నానంటే రాష్ట్రంలో 63% జనాభా అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రైతులకి ప్రధానమేంటి? ఒకటి నీటిపారుదల శాఖ, 2 వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ ఎక్కడుంది చెప్పానండి? 4 ఏళ్ళ తర్వాత నేను భూసార పరీక్షలు చేయిస్తాను. ఎప్పుడు ఎందుకు ఆపేశావు? భూసార పరీక్షలు చేసి మేము 50% సబ్సిడీతో మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం. లాస్ట్ 2 ఇయర్స్లో 100 నేను మంత్రి అయిన తర్వాత 100% జిప్సం, జింక్, బోరాన్ ఇచ్చాం. ఎందుకు? మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.